నమస్తే అండి, నా పేరు ఝాన్సీ రాణి అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి, మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి మన మిద్దె తోటలో వెజిటేబుల్స్ ఉన్నాయండి, కొన్ని చూద్దామండి అవి. ఓకేనండి, చూడండి మన మిద్దె తోట పైన ఒక డ్రమ్ లాంటిది వేస్ట్ ఇది నేను ఇలాగా కారిపోతుందని ఇలా కోసుకుని ఇలా పెట్టుకున్నానండి. ఇది దీనిలో కొంచెం రెండు టమాటా చెట్లు అలాగే కాకర తీగ ఉన్నాయండి. చూడండి ఇప్పుడే టమాటాలు వస్తున్నాయండి, చూడండి టమాటాలు అలా ఉన్నాయి. ఒకసారి కోసేసుకున్నామండి మేము, రెండోసారి మళ్ళీ వచ్చినాయి చూడండి. ఇదిగోండి ఇది కూడా పండటానికి సిద్ధంగా ఉంది, చక్కగా ఉందండి. దీనికి పూత కూడా పెద్ద మీద ఉందండి. అలాగే ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా అన్ని పిందులే ఫ్రెండ్స్, ఇప్పుడే వస్తున్నాయి చూడండి. ఇవన్నీ చూడండి ఈ డ్రమ్లో మనం ఇది రెండు ఒక డ్రమ్ని రెండు ముక్కలు చేసుకుని ఇలా మట్టి పోసుకొని దీనిపైన మొక్కలు వేసుకున్నానండి. చూడండి ఇవి బెండ చెట్లు అండి, బెండకాయలు కూడా కాస్తున్నాయండి, కోసుకున్నానండి నేను ఒకసారి. ఇది వచ్చేసి వంగ చెట్టు అండి, ఇప్పుడే పూత వస్తుందండి. అలాగే బెండ చెట్లు చూడండి బెండకాయ ఎలా ఉందో. అలాగే ఇది ఇది నల్లేరు మొక్క అండి, ఇది మనకు అసలు దొరకదండి. ఇది కంపల మీద అట్లు పాగుతూ ఉంటుందండి శాలల్లో, అది ఒక గనుపు తీసుకొచ్చుకొని ఇలా పెట్టుకున్నానండి. ఈ నల్లేరు చట్నీ చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి, చూడండి ఇప్పుడే వస్తుంది తీగ. అలాగే దీంట్లో టమాటా మొక్క కూడా ఉందండి, ఇదిగోండి ఇక్కడ పూత మీద ఉందండి ఇప్పుడు. అలాగే ఇది కాకర తీగ అండి, చిక్కుడు తీగ కూడా బాగా బాగుతుందండి ఇప్పుడు. చూడండి సొరతీగ పైకి ఎక్కించానండి, ఇప్పుడే ఫస్ట్ స్టార్టింగ్ అండి, కింద వచ్చిందండి. ఇది 3-4 డేస్లో పెద్ద అయిద్దండి, నేను హార్వెస్ట్ చేసుకున్నప్పుడు మీకు చూపిస్తానండి. చూడండి ఇది ఇదొకటండి, ఇదొకటి ఇప్పుడే వస్తున్నాయండి, పిందలేనండి మొత్తం. ఇటు సైడ్ ఉన్నాయండి, ఇది మన డాబా పైకి ఎక్కించుకున్నానండి తీగని, బాగా వస్తుందండి చక్కగా తీగ. చూడండి తీగ ఇప్పుడే వస్తుందండి, ఒక కాయ పడిందండి, అన్ని పిందలు పూత మీద పిల్ల మీద ఉందండి మొత్తం కూడా. చూడండి అన్ని పూత పిల్ల మీద ఉందండి మొత్తం, కాయ ఇంకొక కాయ కూడా పడిందండి కింద ఉందండి అది. ఓకేనండి ఓకేనండి, ఈ కుండీలో అయితే నేను కనకాంబరం చెట్లు వేసుకున్నానండి. దీనిలోనే దోస తీగ ఒకటి వచ్చిందండి చూడండి. దోసకాయ గింజలు మనం కోసేటప్పుడు వెజిటేబుల్స్లో కొన్ని తీసుకొచ్చి ఇందులో వేసుకున్నానండి చూడండి. ఇవన్నీ పెందలేనండి చూడండి, ఇది ఒకటి వచ్చింది. ఇటు సైడ్ అయితే పెద్ద కాయ ఉందండి చూడండి, 2 డేస్లో ఇది కూడా హార్వెస్ట్కి రెడీగా ఉందండి. ఇవన్నీ ఇంకా పెందలేనండి చూడండి. ఇందులో కూడా నేను కొత్తిమీర గింజలు వేసుకున్నానండి చూడండి, కొత్తిమీర కూడా చాలా బాగా వచ్చిందండి. ఇది పచ్చిమిర్చి చెట్టు అండి, వేస్ట్ దాంట్లో వేసుకున్నా కూడా బాగా వస్తుందండి కొత్తిమీర చూడండి. ఓకేనండి చూడండి, టమాటాలు భలేగా కాసినాయండి, మొత్తం కొంచెం పెద్ద అవుతున్నాయండి, మొత్తం పూత పెంద మీద ఉందండి చూడండి. ఒక్క చెట్టేనండి ఇది, ఇన్ని కాయలు కాసిందో చూడండి. వేస్ట్ డబ్బాలు వేసుకున్నానండి ఇలాగా చూడండి, ఎలా వచ్చినాయో బాగా వచ్చినాయండి టమాటాలు. దీనిలోనే ఒక నల్లేరు మొక్క కూడా ఉందండి, అలాగే వంగ చెట్టు కూడా ఉంది చూడండి, పూత మీద ఉన్నది. చాలా బాగా వచ్చినాయండి కాయలు మాత్రం చూడండి, ఎంత హ్యాపీగా ఉందోనండి. ఎంత వేస్ట్ డబ్బాలో కూడా ఇలా కాయలు వచ్చినాయంటే చూడండి, బాగా వచ్చినాయండి కాయలు.
అలాగే చూడండి, వేస్ట్ కుండీలో ఒక పచ్చిమిర్చి చెట్టు వేసుకున్నానండి. చూడండి చిన్న చెట్టు అయినా ఎన్ని కాయలు వచ్చినాయో చూడండి. ఏం లేదండి, మనకి వేస్ట్గా అని ఒక పక్కన పడేస్తూ ఉంటామండి. అవి తీసుకొచ్చుకొని చక్కగా కంపోస్టు, పశువులు మాగిన పశువుల ఎరువు, అలాగే మట్టి, ఇసుక ఇవన్నీ కలుపుకుని కొంచెం మనం చెట్లు ఇలా వేసుకుంటే మన ఇంట్లోనే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇలా కోసుకోవచ్చండి. చూడండి ఎలా ఉన్నాయో, పచ్చిమిర్చి చాలా బాగా వచ్చినాయండి. ఓకేనండి, ఓకేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, చూసారు కదండి ఈ వీడియో ఎలా ఉందో చూసి మీరు కామెంట్ చేయండి. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.